నమస్కారం. కొన్ని రోజుల నుంచి అకాల వర్షాలు పడడం వలన చాలా చోట్ల కూడా రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రత్యేకంగా ఒడ్లు ఎక్కువైపోయినాయి, లారీలు కూడా హమాలీజు, ఇవన్నీ విషయాలలో రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకుంటుంది. నేను ప్రత్యేకంగా రోజు కలెక్టర్ పెద్దపల్లి, కలెక్టర్ మంచిర్యాల్ వారిద్దరితో మాట్లాడి లారీలు ఎక్కువ పెట్టి ఈ అన్లోడింగ్ తొందరగా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అసలు ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ ఉందంటే, రైస్ మిల్లర్స్ ఈ వడ్లు తీసుకున్న తర్వాత ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉందో దాంట్లో గోడౌన్స్ అన్నీ కూడా తక్కువ చేసేసినారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ప్రైవేటైజేషన్ అని చెప్పి ఈ గోడౌన్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయో అవి సరెండర్ చేసి గోడౌన్ స్పేస్ తక్కువ చేయడం జరిగింది. మేము ఇదే కోరుతున్నాము, రైతులకు నిజంగా ఆదుకోవాలనుకుంటే ఈ గోడౌన్ స్పేస్ ఎక్కువ చేయాలి. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో రైతులకు, బీజేపీ కూడా వారికి ఆ హామీ ఇవ్వాలి. మొన్న నార్త్ ఇండియాలో అక్కడ రైతులందరూ కూడా ఆందోళన చేసినప్పుడు అక్కడ లాఠీ చార్జ్ పోలీసుతో చేయించింది ఘనత భారతీయ జనతా పార్టీది. మేము ఇదే కోరుతున్నాము, రాజకీయాలు చేయొద్దు. పోయిన సంవత్సరము కిషన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు, ఈ వడ్లు కొనుగోలులో అన్నీ కూడా కేంద్రమే చేసి చూసుకుంటుంది, మేము అన్ని ఖర్చులు పెడుతున్నాము, గోడౌన్లు మేమే ఇస్తున్నామన్నారు. మేము ఇప్పుడు అకాల వర్షాల వలన ఈ అర్లీగా ఈ పంట రావడం వలన మీరు ఎందుకు గోడౌన్ స్పేస్ క్రియేట్ చేయలేదు? మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, దీంట్లో రాజకీయాలు చేయొద్దు. ఇది ఒక అకాల వర్షాల వలన ఈ ప్రాబ్లం ఉంది, అందరం కలిసి రైతులను ఆదుకుందాము. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రైతులకు అందరికీ మాట ఇచ్చాడు, ఏమని, మేము ఏం నష్టం అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వము మీకు ఆదుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. మేము రైతులకు అందరికీ కూడా ఆందోళన పడదు, చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది, మేమందరం కూడా కలిసి న్యాయం చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాం. మీరు ఈ కష్టకాలంలో మీరు అందరు కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని కొద్దిగా ఓపికతోని ఈ త్వరలోనే 3-4 రోజులలో మొత్తం ఏదైతే వడ్లు ఉన్నాయో అన్నీ కూడా అన్లోడింగ్ రైస్ మిల్స్లో చేసి రైతుల పైన ఏదైతే భారం ఉందో అది తక్కువ చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. నమస్కారం.